రైతులకు 2 లక్షల రుణమాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మల్లంపేట గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు మాజీ జడ్పీసీ సభ్యులు కోటపల్లి మండల పార్టీ సీనియర్ నాయకులు పోటు చిన్న రామరెడ్డి ఆదేశాల మేరకు మల్లంపేట గ్రామంలో ఆదివారం రోజున కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కాటాల మల్లయ్య మరియు మాజీ ఎంపీటీసీ సభ్యు తాల బాపు ఆధ్వర్యంలో రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సల్పల పోచం, కాటాల శంకర్, ఎన్ఎం భాస్కర్, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కేబినెట్ మీటింగ్ 21 తారీఖు ఏర్పాటు చేసి రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలన్న నిర్ణయం మేరకు గ్రామాలలో హర్షం వ్యక్తం చేస్తూ రైతులందరూ సంబరాలు చేసుకోవడం జరిగింది. మొన్న నిన్న చెన్నూరులో కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోగా ఈరోజు కోటపల్లి మండలం మల్లంపేటలో రైతులు ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో రైతులని వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని అడుగుదాం. పెద్ద రైతు, గ్రామ పెద్ద రైతు అమలర్ రచయ్య గారు, ఈ 2 లక్షల రూపాయలు రైతులకు ఏ విధంగా సహాయపడతాయని మీరు అనుకుంటున్నారు? ఈ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి ఈ గ్రామ ప్రజలందరికీ మండల గ్రామంలో నమస్కరించి పేద ప్రజలకు ఇచ్చే సహాయం చాలా అవసరమని రుణమాఫీనందుకు మళ్ళా రైతు బంధు ఇస్తారని చాలా నాకు సంతోషం వచ్చి ఇంతే ఆయనను దీవించి రేవంత్ రెడ్డిని దీవించి నమస్కరించి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చేస్తున్న మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీని ఈరోజు నిన్న జరిగిన కేంద్ర కేబినెట్లో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పడం వల్ల ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలోని మొత్తం ప్రతి ఒక్క గ్రామంలోని ప్రజలందరూ మన ఎమ్మెల్యే వివేక్ గారి ఆధ్వర్యంలో సంబరాలు చేస్తూ వాళ్ళకు కాలాభిషేకం చేస్తున్నారు. ఈ 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్క ప్రజలకు సమయం, ఇది పెట్టుబడి సమయం కాబట్టి విత్తనాలు కానీ ఎరువులు కానీ సామాగ్రి కానీ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఇది రైతు రాజ్యం అంటే ఇది, ప్రజల రాజ్యం అంటే ఇది అని నిరూపించడానికి రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్క గ్రామం నుండి పాలాభిషేకాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ప్రతినిత్యం ఏ అవసరమైనా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది అనడానికి ఈ ఇచ్చిన మాట ప్రకారం 15 లోపు రుణమాఫీ చేస్తున్నారని నిరూపిస్తున్న రాజ్యం కాబట్టి జై కాంగ్రెస్. ఈరోజు మల్లంపేట గ్రామంలో జరుపుకున్న సంబరాలు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు సంబరాలు స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఇదే NK24 ఈరోజు.